Maganda, hindi yung Kristo't ang kalunagata. Praise the Lord. Hallelujah. Hallelujah. Prabhu yaka Mahakrupa, Kalikaramana Bhatti, Devudu Maniki Chini Bhagyam Bhatti, Devuniki Mahima Kalunagata, Marokasari Mee Andariki Naa Hrudayapoorvakamaina Vandanalu Teliyajestu Unnanu. దేవుడు మిమ్మల్ని మనలందరి జీవించిన దాకా ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదామండి. మనందరికి తెలిసిన వాక్య భాగంలో నుండి 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 బైబిల్ అనువాదం చేస్తాం. నేను చదువుతున్నాను. దయచేసి 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రికలో నుండి 1వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుతున్నాం. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మీరు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటను దీవించిన దాక ఆమేన్. దేవుని మిట్టలారా, దేవుని సంగమా, మంచి మధ్యాహ్న కాలంలో కొన్ని మాటలు చదివి త్వరగా ముగించుదాం. ప్రభు శరీరం, ఆయన రక్తం మన మధ్యలో ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా ముగించడానికి ప్రభు సహాయం కోరుదాం. వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి, జాగ్రత్తగా చదవాలి. చెప్పేది వింటున్నప్పుడు బాగా మహిమ కార్యాలు జరుగుతాయి, విశ్వాసం బాగా పెరిగింది. అందుకోసమే చెప్పేటప్పుడు పిల్లలు కానీ ఎవరు కూడా డిస్టర్బెన్స్ కాకుండా జాగ్రత్తగా వినాలి. నీవు 10 అధ్యాయాలు చదివిన దానికి 10 నిమిషాలు వెళ్ళది చాలా ఫలభరితంగా ఉంది. కాబట్టి వినేటప్పుడు మీ పక్కన అటు పక్కన పిల్లలను కూడా డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అమృత లాంటి వెనక పంపించు. ఆ పిల్లల తండ్రికి పిల్లని మీ పిల్లకి మీ పిల్ల ఏంటి, నీకు ముద్దుంటే ప్రార్థన అయినాక ఇంటికి తీసుకెళ్ళి ఆ ముద్దులు పెట్టు, మొదబొద్దు పెట్టు. క్రైస్తలా ఎవరి పిల్లలను వాళ్ళు ఎక్కడ ఉంచుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగు. ఇక్కడ ఒక చక్కని అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏ అంశం అనంటే ఆగస్టు 15 ఎన్ని సంవత్సరాలు అయింది మన సంఘము అంటే అమ్మా 21 సంపూర్తి చేయబడి 22లోనికి ఈ సంఘాన్ని స్థాపించి అడుగు పెట్టి మనం నడుస్తున్న మన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానిస్తున్నాం. 22 సంవత్సరాలు అనంటే అన్ని రకాలుగా యోగ్యత కలిగిన వ్యక్తులు సంఘాలని అర్థం. 22 సంవత్సరాలు అమ్మాయికి పెళ్లి చేయొచ్చు, 22 సంవత్సరాలు అబ్బాయికి పెళ్లి చేయొచ్చు, 22 సంవత్సరాలు అబ్బాయికి ఓటర్ ఐడి పొందుకోవచ్చు, అమ్మాయికి ఓటర్ ఐడి పొందుకోవచ్చు, 22 సంవత్సరాల అబ్బాయి డ్రైవింగ్ లైసెన్స్ యోగ్యురాలు, అమ్మాయి కూడా యోగ్యురాలు. అంటే గవర్నమెంట్ యొక్క అధికారికంగా ఉన్న వయసుకి ఇప్పుడు మనం కూడా వయసులో ఉన్నవారం అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వయసుకు తగిన జీవితాన్ని మనం జీవించటం కొరకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే ఎఫ్ఎఫ్ర గురించి మనం చదువుతున్నాం. మొన్నటి వరకు కూడా
యపొప్ర సంఘం కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాడు. సంఘము సంపూర్ణత కలిగి ఉండాలి, సంఘము దైవ చిత్తాన్ని గుర్తించాలి, సంఘము దేవుని సన్నిధిలో స్థిరంగా బలంగా ఉండాలని యపొప్ర ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుల యొక్క ప్రార్థన, దైవజనుల యొక్క ఆశ, దైవజనుల యొక్క కోరిక ఏమై ఉండాలి సంఘం పట్ల అని అంటే, దేవునికి సంఘానికి గొప్ప సంబంధాన్ని, ఆత్మీయమైన సంబంధాన్ని కలిగి ఉండాలి అనేది దేవుడు రాసి పెట్టిన వాక్యము. 22వ సంవత్సర ఈ సంఘ పరిచర్యకు దేవుడిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యపొప్ర ప్రార్థన చేశాడు, సంఘము దైవ చిత్తములో ఉండాలి, సంపూర్ణతలో ఉండాలి, నిశ్చయత కలిగి ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఇవి 21 సంవత్సరాలు దాటిన మనకు ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలి. ఇంకా పాలు తాగేవారిగా ఉండొద్దు. ఇంకా మనము సెర్లాకు అలాగనే వీటి ఇవన్నీ తినేటట్లుగా, నెస్టమ్ రైస్ తినేటట్లుగా ఉండొద్దు. మనం బలకరమైన ఆహారాన్ని నీవు నేను తినేవారిగా ఉందం గాక. హల్లెలూయా. కాబట్టి చాలా సందర్భాల్లో మన ఆత్మీయ స్థితి ఇహలోకం మీదనే ఉంటుంది. హల్లెలూయా. ఇహలోకం మీదనే ఉంటుంది. వాటి నుంచి విడుదల కావాలి. ఇప్పుడు పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఆయనేమో దేవునికి స్తోత్రం, యపొప్ర ప్రార్థన ఏమో దేవుని చిత్తాన్ని గుర్తించాలి, సంపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి, సంఘము నిలకడగా ఉండి ప్రార్థనలో ఉండాలని యపొప్ర ప్రార్థన చేస్తుంటే, దానికి ఇంకొక మించిన స్టెప్ పౌలు గారు ప్రార్థన చేస్తున్న సంఘము మన లోకంలో అంటూ ఉంటాం, ఎక్కడ వేసిన కొంగడి అక్కడనే. అలా ఉండకూడదు మన ఆత్మీయ జీవితం. మన ఆత్మీయ జీవితము ఎక్కడ వేసిందో అక్కడ ఉండకూడదు. మనలో ఒక గొప్ప మార్పు వచ్చునుగాక, ఒక గొప్ప దీవెన కలుగునుగాక. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలను మీరు ఏది కూడా దేవుని అడగన అవసరం లేదు బాలా, ఏది కూడా అడగని అవసరమో లేదు. దేవునికి అన్ని తెలుసు. దేవునికి అన్ని తెలుసు. నువ్వు తెలియదని అనుకుంటావు, అందుకే నువ్వు అన్ని అడుగుతావు. ఒకసారి బీజేపీ పార్టీ బీజేపీ వదిలేస్తారా, మీరు జాగ్రత్తగా ఉంటారు, తొందరగా ప్రైజ్లా ఏమండి చెప్పండి. నీవు ఒక విశ్వాసుల నుండి పైకి ఎక్కుదుగాక. ఒక మెట్టు దేవునికి ఏం తెలియదు, నేను చెప్పుకుంటేనే దేవునికి తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. అది 20 సంవత్సరాల క్రితం అనుకుంటే నడిచింది, ఇప్పుడు అనుకునే స్థితి నుంచి పైకి వచ్చుదుగాక. దేవునికి ఇప్పుడు అన్నీ తెలుసు అనే స్థితిలోనికి నీ ఆత్మీయ జీవితం ఎదుగునుగాక. అన్ని తెలుసుకో. మనకే తలంపు పుట్టక మునిపే వీడికి బుర్రలో ఇది గుర్తిద్ది అని ముందే దేవుని తెలుసు. మనకు పుట్టక మునిపే ఇర్మియా తల్లి ప్రెగ్నెన్సీగా ఉండనప్పుడే, ఇర్మియా తల్లిలో నుండి ఒక గొప్ప ప్రవక్త పుడతాడని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. ఆయనకు తెలియదు నేను బాలుడి, నేను ఎట్లా అంటే బాబు అమ్మాయి నువ్వు ఎలా పుట్టినవో తెలుసా, నీ తల్లి గర్భములో పిండముగా అసలు ఆకారం లేనప్పుడే నేను నిన్ను ఎరిగాను, నియమించుకున్నాను, ఏర్పాటు చేశాను. నువ్వు ఇవాళ ఏమి అడగిన అవసరం ఏమి లేదు దేవునికి, ఏం అసలు అవసరమే లేదు. నీ అవసరత దేవునికి నువ్వు చెప్పిన అవసరమే లేదు. అటువంటి ఆత్మీయతలో నువ్వు ఎదుగుదోగాక.
దినమెల్లని పాడిన కీర్తించిన నీరు నమో దేవుని దగ్గర నడుకోద ఆ స్థితి నువ్వు కలిగి ఉండవు గాక. నా పిల్లల ముగ్గురు అదే చెప్తాను, నువ్వు ఆరోగ్యమైన తండ్రికి మీద నీకు ఆ నమ్మకం లేనోడు ఏడు. తల్లి మీద నమ్మకం లేనోడు ఏడు. మమ్మీ గోగుతా ఉంటాడు ఊరికే. నీ తల్లి నీ తండ్రికి నీకు నమ్మకం లేదా? నా బర్త్డే వస్తుంది అంత ఘనంగా చేస్తాడని నమ్మకం లేదా? ఊరికి బాగట నీ తండ్రి చేయలేడా? తండ్రికి లేదా సత్తా? తల్లికి లేదా శక్తి? ఎందుకు ఏడుస్తూ అసలు నీ తండ్రికి నువ్వు? డాడీ టుమారో మై బర్త్డే, టుడే వి ఆర్ గోయింగ్ టు షాపింగ్, ప్రైస్ ద లార్డ్. ఏ డాడీ టుమారో ఇస్ మై బర్త్డే. నాకు అర్థం కావట్లేదు, కొడుకు కాదా, దాసుడివా, బానిసుడివా, పని మనిషివా, ఊరువాడివా, పల్లెటూరుడివా, నీకు ఆయనకు సంబంధం లేనోడివా? నా డాడీ డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు నీకు ఆ యొక్క బంధుత్వం, ఆ బాంధవ్యం, ఆ రిలేషన్షిప్ నీకు దేవుని కొన్నప్పుడు దేవుడు నువ్వు ఏమంటావు? నువ్వు అసలు అడుగు. నువ్వు అడుగుతున్నావంటే దేవునికి నీకు బంధము లేదు అని అర్థం. ఉద్యోగం కావాలి దేవుని తెలియదు ఎట్లా బతుకుతాం? ఎట్లా బతుకుతాం అసలు? ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతుకుతాం? వ్యాపారం చేయకపోతే దేవుని తెలీదా? ఎట్లా బ్రతుకుతావు నువ్వు? దేవునికి తెలియదు అని అనవే అసలు. ఎక్కడో చిన్న నొప్పి, అమ్మో నేను తట్టుకోలేకపోతాను, దేవునికి తెలీదా? నువ్వు తట్టుకోలేవని తెలీదా? తట్టుకునేదంతనే దేవుడు పెడతాడు ఎవరికైనా. తట్టుకోలేని అంత పెట్టనే పెట్టడం. నువ్వు అనుకుంటున్నావు అమ్మో నేను కాబట్టి తట్టుకుంటున్నావు, నువ్వు తట్టుకోలే అసలు. ఆడైతే ఇంకా నీకంటే ఎక్కువ తట్టుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు కానీ ఏమ్మా నేను కాబట్టి అసలు అమ్మో గొంతెత్తి పాడుతుంటే ఈ నర పక్కన అమ్మాయేది అసలే పాడదన్నట్టు. ఆ అపోహలో నుండి, ఆ పోబియాలో నుండి బయటకు వచ్చుదాం గాక. నీ ఆత్మీయస్థితి పైకి వచ్చును గాక, నీ స్థితిగతులు పైకి వచ్చును గాక, నీ ప్రార్థనా జీవితం బయటకు వచ్చును గాక, నీ యొక్క హృదయంలోన పరిశుద్ధత బయటికి వచ్చును గాక. దేవునికి స్తోత్రం. పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు,
ఇంతకు ముందు మీరు ఈ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఇంకా మంచిగానే ఉన్నారు, కానీ ఇంకా ఇప్పుడు మీ యందు ఆయన నామమందు మీరును మీ యందు ఆయన మహిమలో మీరు మహిమపరచబడాలి. ప్రార్థన చేస్తాను, నేను పురుగుని, నేను కుక్కని, నేను దుమ్ముని, నేను ధూళిని, ఇంకా పంది. ఆయన అంటున్నాడు, నువ్వు పందివి కాదు, కుక్కలో కాదు, నాకు మహిమ ఎంత ఉన్నదో ఆ మహిమలో నిన్ను మహిమపరచాలని సేవకుడు ప్రార్థన. ఏమై ఉంటుంది ఒక నిజమైన సేవకుడు, ఒక రోషం కలిగిన సేవకుడు, దేవుని కొరకు పనిలో ఉన్న సేవకుడు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసే సేవకుడు తన సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయన మహిమలో ఇల్లుంటే చాలు. ఆయన మహిమలో నేను కూడా ఉండాలి. కానీ నువ్వేమంటున్నావు, నేను ఉండను, నేను కుక్కని, నేను పందిని, నేను దుమ్ముని, నేను ధూళిని, నేను పురుగుని, ఇంకా పురుగులో పురుగుని నేను, దుమ్ములో ధూళి నేను, అరికాల కింద అరికాలు పాదాల కింద ఉండే ధూళిని నేనని నువ్వు అంటున్నావు. పౌలు గారు ప్రార్థన స్టాండర్డ్స్ ఆ యొక్క లెవెల్స్ సంఘానికి పెంచుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల నుంచి పురుగను, ఎన్ని సంవత్సరాల నుంచి దుమ్మను, ఎన్ని సంవత్సరాలు ధూళినను, ఇంకా కావాల్సింది గాలిలో ఉన్న చిన్న ధూళిలో ధూళినండి. నేను పౌలు గారు అంటున్నారు, దుమ్ములు కాదురా, ధూళి కాదురా నాయన, మీరు ఆయన మహిమలో ఉండాలని నేను కోరుకుంటున్నానని సంఘాన్ని కోరుతుంటే, నువ్వేమంటున్నావు, నేను కుక్కనే అవ్వా, నా సంగతి అంత తెలుసుకుంటున్నాను, నేను అంత పందిలో పొరుగుతున్న పురుగుని, పెండలో వదిలే పురుగుని. నీ ఆత్మీయ స్థితిగతులు మెరుగుపరచబడునుగా. నువ్వు పురుగో కాదు, హల్లెలూయా, నువ్వు కుక్కో కాదు, హల్లెలూయా, నువ్వు పందివి కాదు, హల్లెలూయా, దేవుని మహిమ చేత నింపబడుతూ ఆయన మహిమలో నువ్వు నడిపించబడే వ్యక్తివని ఈ మధ్యాహ్నంలో గుర్తించబడుతున్నావు. అంటే ఎంత చక్కని ప్రార్థన పౌలు గారు చేస్తున్నాడు తన సంఘం పట్ల. ఈరోజు సేవకులు కూడా చాలా దురదృష్టకరమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. కేవలం కానుకలు ఇస్తే చాలు, కేవలం మీరు చర్చికి వచ్చి అటెండ్ చేస్తే చాలు, కేవలం కార్యక్రమాల్లో మీరు నిలబడితే చాలు, మీ దర్శన భాగాలు ఇస్తే చాలు, మీరు ఏమైపోయినా పడు, చచ్చిపోయినా పడు, కానీ ఇంత గొప్ప సేవకుడు ఏమని అంటున్నారు, ఇంత గొప్ప దైవీచనుడు అంటున్నారు. ఈయన మామూలు వ్యక్తి కాదు పౌలు గారు. ఆయన అంటున్నాడు, క్రీస్తు ఇంకేమైనా పడిన పాటలో తక్కువగా వదిలిపెడితే అవి నా శరీరం మీద నేను పొందుకున్నాను అటువంటి వ్యక్తిని నేను అంటున్నాను. ఆ వ్యక్తి చెప్తున్న మాటలు ఆయన ఏమని చెప్తున్నాడంటే, దేవుని కృపణ చొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసు నామము ఉండునుగాక. మనలో ఏముండాలా? యేసు చొప్పున. అందరం చెప్తాం, చెప్పయ్యా, 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 యేసు నామము ఉండాలంటే అన్ని నామముల కన్నా పైన నామము యేసు నామము ఎన్ని కాయముల కైన Yeah.
దేవుని సేవకుడు తన ప్రియ సంఘం పట్ల విశ్వాసులైన వారి పట్ల ఏమి ఉండాలని బోధించుచున్నాడనంటే వారి ఇంట్లో వారి ఒంట్లో వారి సంఘములో యేసు నామమే ఉండునుగాక. యేసు నామమే. ఇప్పుడైతే కొంత అంటే ఎవరిని విమర్శించడం కాదు, మనకు అవసరం లేదు, కానీ మీకు ఈ మాటను అర్థం కావాలి అని అంటే ఆ మాటలు చెప్పాల్సి వస్తుంది. రాజుగారి చిన్న భార్య మంచిది అంటే ఇంక ఇద్దరు భార్యలు ఉండాలి అనకుండా చిన్నది మంచిదని అంటే పెద్దది ఉన్నట్టేగా అని అర్థానికి మీకు ఈజీగా ఉండటం కొరకు చెప్తుంది. ఈ రోజుల్లో యేసు నామము మీ ఒంట్లో మీ ఇంట్లో మీ యొక్క గృహాల మధ్యలో ఉండాలి అని బోధించటం తక్కువైపోయింది అని పౌలు గారు బోధిస్తున్నారు. నువ్వేం కలిగి ఉండాలి అని అంటే యేసు నామమును కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వాట్సాప్, ఫేస్బుక్, ఇంకేమంటుంటే ఇన్స్టాగ్రామ్లో ఏమంటాయి కదా, వాటిలో ఇంట్లో ట్విట్టర్స్లో చూసి పోస్టర్లో చూస్తుంటే మీరు మా దగ్గరికి రండి, మీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఎవడెక్క వల్ల ఈ ఆశీర్వాదం నువ్వు ఆ మాట పలుకుదువుగాక. యేసు నామం ఉంటే చాలు అని పలుకుదువుగాక. ఆత్మీయతను పెరగాలి. నీ ఆస్తి ఎక్కడ తీసుకెళ్తుంది? కొంతమంది మనలాంటి సంఘాల్లో సండేని వదిలిపెట్టుకొని ఆరాధనలు వదిలిపెట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టి ఒకటి సర్వలోకం సంపాదించుకోవడానికి పోయిందంట. ఆడికి ఏమి లాభం అసలు? సర్వలోకము నీ దగ్గరికి వచ్చునుగాక. సర్వలోకము నీ దగ్గరకు నువ్వు వెళ్ళని అవసరం లేదు. యేసు నామములో అంత పవర్, అంత శక్తి ఉన్నది. ఆ శక్తిని గురించి ఆయన బోధిస్తున్నాడు. నీలో యేసు నామము ఉండనుగాక. నీ అంతే ఉండాలి, యేసు నామం ఉంటే చాలు. గొప్ప శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. ఏ పరిస్థితిలోనైనా మనకేమో అయ్యా మాకెవరున్నా లేకపోయినా మీరు ఏం చెప్పబోకండి, డబ్బు గురించి చెప్పమనంటే ఒక్కడికి నిద్ర. వచ్చే మార్గం చెప్పయ్యా నువ్వు. ఏం చేస్తుంది నీకు డబ్బు? అంతేగా, డబ్బు ఉన్న వాళ్ళకి జబ్బులు కాకపోతే ఇంకేం చేస్తుంది నీకు డబ్బు? నా యేసునామం ఏం చేస్తా తెలుసా? బాగు పరిస్థితి, స్వస్థ పరిస్థితి, సమాధాన పరిస్థితి, ఆశీర్వాదం అన్ని రకాలు కలిగిన తీరులో ఆ యేసునామంలోనే ఉంటాయి. నేను అనేక సార్లు చెప్పాను మీకు, రక్షణ యేసునామమే, స్వస్థత యేసు, ఆశీర్వాదాలు యేసునామమే, సమస్త కార్యాలు యేసునామమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మనుషులు నామములు ఎక్కువైపోతున్నాయి. మనుషులు యొక్క నామములు ఎక్కువైపోతుంది. యేసు నామముల గురించి చెప్పటము తక్కువైపోతుంది. మీ అందరికీ తెలుసు, తీపాకండి ఎవరు కూడా, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ప్రతిరోజు క్రమం తప్పనిసరిగా ఇంచుమించుగా 3 గంటలకి ప్రార్థన జరుగుతుంది. జరుగుతూ ఉంటుంటే ప్రతిరోజు పేతురు యోహానులు వస్తున్నారు. ఆ ద్వారబంధం ముందు, ఈ గడప ముందే ఒక కుంటివాడిని రోజు ఒకరు తీసుకొని వస్తూ మోసుకొని వస్తూ ఉంటున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు కుంటోడు? చెప్పమ్మా, చెప్తే చెప్పరా?
అయ్యా అమ్మా అయ్యా 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 అందరు వేస్తూ పోతున్నా. పిలుతురు పేతురు యోహాను కూడా తిరిగి వస్తూ ఉంటుంటే వీళ్ళు పరిగెత్తుకొని మందిరంలో టైం అవుతుంది కదా వెళ్దామని పైకి పైకి వెళ్తుంటే ఆ రోజున అభిక్ష గారు కనిపించారు. అయ్యా 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 నేను పెద్దయ్య గారు లేకున్నారు కొంచెం పెద్దగా అయ్యా కాను కాను పెద్దయ్య గారు లేకున్నారు కొంచెం పెద్దగా అయ్యాను ప్రారూపిస్తూ మనమైతే తీసేసి 2000 కాయకుంటే తీసేద్దాం పెద్దయ్య గారు అన్నాడు కదా వాళ్ళు ఏం లేదు వాళ్ళ స్టాండర్డ్స్ వేరున్నాయి క్రైస్తవ బైబిల్ స్టాండర్డ్స్ వేరున్నాయి ఇప్పుడున్న లోక స్టాండర్డ్స్ వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరున్నాయి అప్పుడు పెద్దయ్య గారు అంటుంటేనే ఇప్పుడు పెద్దయ్య గారు తీసుకోపో ఏం కావాలి నీకు తీసుకో అప్పుడు పెద్దయ్య గారు పెద్దయ్య గారు అని అంటే కుంటూడు అడుగుతాడు పాపం భిక్షమా అయ్యా కానీ చిరుడయ్యా అయ్యా అయ్యా నువ్వు పెద్ద లేకున్నావయ్యా ఇద్దరు పెద్దలు చిరొకటేసిన నాకు 2 రోజులు ఇక్కడికి రాకపోయిన సరిపోతాయా అనుకుంటున్నాను ఆయన బాబు అప్పుడంట డబ్బులు తక్కువ ఉంటాయి వెండి బంగారమే కానుకలాలు వేసేటోడు ఇప్పుడే అందరూ బీరువాళ్ళల్లా బ్యాంకులలో పెట్టుకుంటున్నారు ఎవరు కానుక పెట్టి లేట్లే అనేసి వీళ్ళు వేస్తున్నారు వెండి బంగారం తీసుకోరా బాబు అదే 8వ అధ్యాయంలో చూడండి మీకు దానికి ఇంకొక రిఫరెన్స్ బాగా చెప్తాను దీపాకరే అక్కడ గార్గిష్యమోను అని ఉంటారు చాలా అద్భుతాలు చేస్తుంటారు ఇతనే దేవుడు అన్నట్లు కూడా చేస్తారు అప్పుడు ఆ ఎండి బంగారం వీళ్ళు పాదాల మీద తీసుకొస్తే నీ ఎండి బంగారం నీతో ఎవరన్నా అనగలుగుతున్నావు ఈరోజు ఎండి బంగారం నశించింది నాకు నాకు వద్దు నాటం అసలు అసలు ఇప్పుడు విశ్వాసుల కంటే సేవకులు ఎక్కువ ఉన్నారు ప్రాణం నిజంగా ఏంటి ఏంటి బంగారం ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సేవకులు ఏమన్నారంటే ఇద్దరు నీ ఏంటి నీతోనే ఒక్క ఓపాయి కూడా వ్యర్థంగా వాళ్ళు తీసుకోలేదు ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన పెట్టారు సరే పేరెందుకు కానీ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంటే 5000 రూపాయలు రాజమండ్రి వెళ్ళండి మీకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంటే 5000 ఇస్తే అభిషేకం వస్తుంది అంట వాళ్ళు అన్నారు పేతురు గారి యోహాను మాకు కొంచెం ఆ వరమయ్యా గిట్టివయ్యా ఆలోచన చెప్పాయి అట్లా ట్రిక్స్ నేర్చుకున్నావు నాకు చెప్పాయా నీకు అంత కావాలంటే అంత ఇస్తున్నాను వాళ్ళంటే ఏంటి పాడుగాను నువ్వు పాడుగాను నశించను కాక ఇప్పుడు ఒకవేళ ఎత్తనేను అట్లంటే వాళ్ళు వదిలిపెట్టాల్సి 5000కి 10000 రూపాయలకి మొత్తం అన్నీ ఇచ్చేసి సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తున్నా కానీ సావకుడు సంఘాన్ని ఆత్మీయ స్థితిలోనికి నడిపించగలిగిన లెవెలు వాళ్ళకి నేర్పించదు గాక హల్లెలూయా పేతురు గారు నేర్పించారు నీ ఏంటి నీతోనే దేవుని దగ్గర ద్రవ్యం పెట్టి కొంటావు రా ఆయన తలంతుల్ని జాగ్రత్త అని చెప్పాడు ఈ కొంచెం భిక్షగాడు అయ్యా 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 అని అడుగుతుంటే కొంచెం ఏంటి అన్న కొద్ది బంగారం ఇయ్యా దాంట్లో వేసుకోయా నేను అమ్ముకుంటాను ఏ కుంటుడా మా దగ్గర ఏం లేవంట వేడి లేదు కానీ ఒకటి ఉంది మా దగ్గర పైసలా ఏం లేదు బంగారం అది నీకు నువ్వు పోగొట్టడానికి
నువ్వు స్వస్థపరచడానికి, నువ్వు హీల్ అవటానికి, నిన్ను హెచ్చించడానికి నీ ఎండి, నీ బంగారం, నీ దానం, నీ ఆస్తి, అంతస్తు, నీ కులం, నీ మతం, నీ జాతి, నీ వర్గం, నీ చదువు ఏది కూడా అక్కర్లేదు నా యేసు ముందు. హల్లెలూయా. యేసు నామం ఉంటే చాలు. ఎంతనే దేవునికి స్తోత్ర. మైగుపట్టుకొని చూడమ్మ, ఏడంతులు మనం ఇయ్యాల. మాకు కూడా జబ్బులు వస్తున్నాయి, మా పిల్లలు కూడా హాస్పిటల్లో ఉన్నారు, మాకు ఎన్నెన్ని నొప్పులు. యేసు నామం కదా, ఏమి లేవా నొప్పులు? ఏ మమ్మల్ని అట్లేందుకు ట్రీట్ చేస్తున్నారు మీరు? అసలు మీకంటే ఎక్కువ పనికి రాని తిండి తింటున్నాం మేము. మీరు ఒకటే ఆయిల్ ఉంటుంది మీ ఇంట్లో, మాకు రోజుకు మూడు ఆయిల్స్. వారానికి ఎన్ని రకాల బియ్యం తినాలో నువ్వైతే ఒక్కటే కర్నూలు స్వానా మసూరేనండి. మళ్ళీ అది కర్నూలు కాకుండా కడప స్వానా మసూరే అంటే తెలియదు, ఖమ్మం స్వానా మసూర అది, కర్నూలు స్వానా మసూరే. మరి మాకి అందరు అదే తింటున్నారు, కోట బియ్యం, రేషన్ బియ్యం. ఇప్పుడు అనుభవం